వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. బీజేపీ నిరసన సభ యుద్ధం ప్రకటిస్తామంటున్న కమలనాథులు, మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది సార్ దీని మీద? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం. ఎస్, గుడ్ ఈవినింగ్. ఎస్, అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి నిరసన సభ కమలనాథులు వైసీపీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించడానికి సిద్ధమయ్యారు అన్నట్లుగా ఉంది. మనం చూసినట్లయితే విజయవాడలో జరిగినటువంటి సభ ద్వారా వారు, అంటే ఉన్నటువంటి సభలో వారు చేసినటువంటి మెసేజ్, హాట్ కామెంట్స్, ఎవరైతే ముఖ్యమంత్రిని జైలుకి పోతారు అనేటువంటి కామెంట్స్ ఎట్లయితే చేశారో, అదేవిధంగా ఈరోజు చేసినటువంటి కర్నూలు సభలో కూడా మీరు బీజేపీ నాయకుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. అంటే ఏదైతే కర్నూలులో జరిగినటువంటి, ఎవరైతే బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదం, బుడ్డా శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి అతనిపైన జరిగినటువంటి దాడి, పోలీస్ స్టేషన్లో అతను ఉన్నప్పుడు అక్కడ పోయి జరిగినటువంటి దాడి, ఆయన కారు దగ్ధం, ఆయన్ని ఆ సంఘటన మనం చూసాం. ఆ సంఘటన సంబంధించి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అత్యంత బాధాకరంగా ఉంది. కావాలని ఎవరైతే బీజేపీ నేతల మీదే కేసులు పెట్టారు, బీజేపీ నేతలనే టార్గెట్ చేశారు, వైసీపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అట్లాగే హఫీజ్ ఖాన్ నేతృత్వంలోనే ఆ రోజు బీజేపీపై నేతలపైన నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి బుద్ధా శేఖర్ రెడ్డి పైన దాడి జరిగింది అని కూడా వీళ్ళు చేయటం జరిగింది. అయితే శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపైన ఈరోజు సమావేశం పెట్టారు. దీనికి అరుణ్ సింగ్, ఎవరైతే బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అట్లాగే సునీల్ దియోదర్, సోము వీర్రాజుతో పాటు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. వీరందరూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అందులో మనం చూసినట్లయితే బీజేపీ అంటే ఫైర్, బీజేపీ అంటే ఫైర్ అంటూ సునీల్ దియోదర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు, జగన్ నిప్పుతో చెలగాటం ఆడుతూ భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు, మేము ఫైర్ చూపిస్తాము, మా ఫైర్ చూసే తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉందా అంటూ కూడా వారు ప్రశ్నించారు. అట్లాగే హిందూ దేవాలయాలపైన, హిందూ మతం పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దాడి జరుగుతుంది, ఈ దాడి విషయంలో కూడా మేము ఉపేక్షించము అని చెప్పని కూడా వారు ఫైర్ అవటం జరిగింది. అట్లాగే ఎవరైతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కాదు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ రాజ్యాంగం నడుస్తుంది, మొత్తంగా కూడా ఎక్కడైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచే మొత్తం వివాదం అంతా జరుగుతుంది, మొత్తం ఇటువంటి ఆపరేషన్స్ అన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయనేటువంటి కొన్ని హాట్ కామెంట్స్ని కూడా వారు చేయటం జరిగింది. అయితే మేము అరుణ్ సింగ్ మాట్లాడుతూ, ఎవరైతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎవరైతే ముఖ్యమంత్రి జగన్ నిద్ర మత్తులో ఉన్నారో, ఆ మత్తు వదిలించడానికే నేను ఇక్కడికి వచ్చానని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటితో పాటు మతకల్లోలాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్లో జరగటం శోచనీయమని చెప్పిన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ బీజేపీ ఈరోజు కర్నూలులో పెట్టినటువంటి సభ వారి పార్టీ వరకు మాత్రమే సక్సెస్ అయింది, రాష్ట్రంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వైసీపీ గేమ్లో బీజేపీ ముందుకు వెళ్ళలేకపోయింది. ఎందుకంటే వైసీపీ గేమ్ ఏంటి, ఎక్కడైతే కొడాలి నాని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను క్యాషినోవా అన్నాడో ఆ వివాదం చుట్టూతా మీడియా మొత్తం తిరుగుతూ ఉంది. కానీ ఎక్కడైతే కర్నూలులో పెట్టినటువంటి సభ అనుకున్న స్థాయిలో బీజేపీ రీచ్ కాలేకపోయింది, ప్రజల్లోకి చేరలేకపోయింది, దాన్ని కవరేజ్ చేసుకోవడంలో మిస్ అయిపోయిందని చెప్పని చెప్పవచ్చు. కానీ బీజేపీ ఎక్కడైతే ఎవరైనా కార్యకర్తకి, నాయకుడికి అన్యాయం జరిగితే, దాడి జరిగితే మేము ఉన్నాము, మేము వచ్చి మేము ప్రతీకారం తీర్చుకుంటామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఈరోజు ఆ స్థాయిలో సభ పెట్టి దాన్ని ఆ సభ ద్వారా మెసేజ్ ఇచ్చారని చెప్పని అయితే అనుకోవచ్చు. ఏదైనప్పటికీ సోమవీర్రాజు మాట్లాడుతూ చాలా, ఎక్కడైతే దుర్గ గుడిలో జరిగినటువంటి అంశాలు కానీ లేదా హిందూ మతంపై జరిగిన అంశాలు కానీ అన్నిటిపైన మాట్లాడుతూ శ్రీశైలం, ఇకనా భవిష్యత్తులో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం మేము ఉపేక్షించము, మేము చాలా సీరియస్గా ముందుకు వెళతాము అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కానీ అది ఆచరణలో ఎంతవరకు ముందుకు వెళతారు, ఎంతవరకు దాన్ని రీచ్ అవుతారు అనేటువంటిది చాలా ముఖ్యం.
మొన్న చూసినట్లయితే కృష్ణా జిల్లాలో విజయవాడలో జరిగినటువంటి సభ తర్వాత ఆ స్పీడ్ వేగాన్ని పెంచుతారనుకున్నారు, కానీ ఆ వేగం పెరగలేదు. మరలా ఓ దాదాపు ఒక నెల రోజుల తర్వాత మరలా ఈరోజు కర్నూలులో సభ జరిగింది. మరి ఎలా ముందుకు వెళతారు, ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాలి. కానీ బీజేపీ అగ్రనాయకత్వం ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయనేటువంటి చర్చలు వారికి ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు పరిధుల్ని నిర్ణయిస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి శ్రీశైలం. ఎస్ వంశీ గారు, ఇదే అంశంపై మన ప్రతినిధి ఖలీల్ మరిన్ని వివరాలు అందించడానికి. ఖలీల్, ఓవర్ టు యూ. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఈరోజు కర్నూలులో జరిగిన ఏదైతే ప్రజా నిరసన సభ బీజేపీ సంబంధించిన ఏదైతే, అందులో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ప్రభుత్వము మాతో జలగాటం ఆడుతుంది మా కార్యకర్తలతో అని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే సునీల్ దేవరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కూడా కీలకం చెప్పొచ్చు. మేము ఏదైతే ఉందో మేము గానా ఏదైతే కన్నీరు చేస్తే ఈ ప్రభుత్వం ఉండదు, ఖచ్చితంగా చూసుకొని మాతో పాటు పెట్టుకుంటున్నారు, మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రము ఖబర్దార్ అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ మొన్నటి జరిగిన ఈ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అయిన బుడ్డ శ్రీకాంత్ రెడ్డి జరిగిన ఘటనకు సంబంధించిన ఇవాళ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో వీళ్ళంతా కూడా ప్రజా నిరసన సభ అని పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినది కూడా జాతీయ నాయకులంతా కూడా రావడం జరిగింది. సీఎం రమేష్, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా ఈ ఘటన పైన, ఆత్మకూరు ఘటన పైన ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర హోంమంత్రి కానీ ఇప్పటి వరకు కూడా నోరు మీద పడకపోవడం చాలా బాధాకరము. ఏదైతే ఉందో గతంలో అయితే వైసీపీ నాయకుల పైన దాడి జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఏదైనా కానీ పోస్ట్ పెట్టినా ఇమ్మీడియట్లీ గా రియాక్ట్ అయిన వాళ్ళు ఈ రోజు ఇంత ఘటన జరిగినా కూడా ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు నోరు మెదపడం లేదు, దీనికి కేవలము వెనకిలా మొత్తము ఏదైతే ఉంది దీనికి కీలక పాత్ర, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వీరంతా కూడా ఈ మతతత్వం సంబంధించినది చేస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఎప్పుడు దీనికి భయపడేది లేదని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా ఈ సభ ద్వారా వైసీపీ నాయకులకు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగిన ఈ ప్రజా నిరసన సభలో ప్రతి ఒక్కరు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని జగన్ ను టార్గెట్ చేసుకుంటే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏదైతే ఉందో కార్యకర్తలపై దాడులు జరిగినాయి, అదేవిధంగా దేవాలయాలపై కూడా దాడులు జరిగినా కూడా తాము సహించుకుంటూ పోయాము, కానీ ఈసారి మాత్రము ఖచ్చితంగా తాము తిరగబడతాము, రానున్న రోజులు వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు కీలకంగానే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినది కూడా అప్పుల కూరుకుపోయింది రాష్ట్ర ప్రభుత్వము, లిక్కర్ మాఫియా అదేవిధంగా వచ్చేసి ఇసుక మాఫియాను పెంచి పోషిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వము. తాము ఇచ్చిన పథకాలను కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఏదో రోజు ఏదైతే ఆ లేబుల్ ఏదో ఏదైతే స్టిక్కర్ ఉందో తీసే రోజులు కూడా దగ్గర పడతాయని చెప్పేసి కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పిన వ్యాఖ్యలు చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు తాము అండగా ఉంటాము, పిఆర్సీ వస్తే ఖచ్చితంగా జీతాలు పెరుగుతాయని చెప్పి ప్రతి ఉద్యోగులు ఆశిస్తాడు, కానీ ఈ ప్రభుత్వం మాత్రము పిఆర్సీ పెంచుకుంటూ జీతాలు తగ్గించడము ప్రపంచంలో ఎక్కడ జరగలేదని చెప్పేసి కూడా వాళ్ళు మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగిన ఈ ప్రజా నిరసన సభ బీజేపీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడు ఖలీల్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి అంశం చాలా వివాదాస్పదంగా మారింది. భారత రాజ్యాంగం భారతీయ రాజ్యాంగంగా మారింది, అదేవిధంగా దౌర్జన్యం ఆయుధంగా జగన్ పాలన ఉంది అనేటటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, చిన్నాలను నపుంసకుడు అని అవమానపరిచారు అనేటటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర దీని మీద? ఏదైతే ఉందో మాజీ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి చెప్తూ ప్రస్తుతానికి తాడేపల్లి నివాసం నుంచి ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదైతే ఉందో ఇక్కడ రాష్ట్రంలో మాత్రం భారతీయ సంబంధించినది ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన తీవ్ర స్థాయిలో తాము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే ఉందో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి చోట కూడా మతతత్వం సంబంధించిన ఆస్తుల పైన దాడులు జరిగిన దానిపైన కూడా తాము వ్యతిరేకిస్తున్నాము. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఉందో తగిన బుద్ధి చెప్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆదినారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని చెప్పి దీనిపైన కూడా మంత్రులు ఒక్కొక్కరు కూడా స్పందించడం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా అంటే రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగ ప్రకారం నడవకుండా కేవలము తాడిపల్లి నివాసం నుంచి భారత చట్ట ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా మరోవైపు వచ్చేసి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎస్
కలిల్ అప్డేట్స్కు థ్యాంక్ యూ. మరిన్ని వివరాలకు మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇప్పుడు మరో అంశం, ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వము మధ్యలో జీతాలు. ఈ అంశానికి వెళ్లే ముందు చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ మహా న్యూస్. సాధారణ